విశాఖ పశ్చిమంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు వేడి. బెదిరింపులకు పాల్పడుతున్నారని అంటూ కూటమి అభ్యర్థిపై అభియోగపరిచిన అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆ విషయంపై కౌంటర్ ఇస్తూ శనివారం సాయంత్రం కేడర్ నేడు మీడియా సమావేశం నిర్వహిస్తూ, కేవలం పదవ తరగతి అర్హతతోనే సొసైటీ డబ్బుతోనే రాజకీయాలు చేస్తున్నారని, ఏ అర్హతతో ఎమ్మెల్యే గణబాబుకి విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. మరిన్ని విషయాలు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తెలుగు శక్తి ఉపాధ్యక్షులు రామ్మోహన్ నాయుడు. అఖండ నిరాజనాలు పలుకుతున్నారు జనం, మీరు తట్టుకోలేక భయపడి ఇలా కొత్త డ్రామాలకి కొత్త వ్యక్తులు వాడుకొని గణబాబు గారిని కించపరచాలని చెప్పి ఏదో ఆయన మీద బుర్ర జల్లేస్తే ఆయన ఏదో జనాలు ఓట్లు వేరేమనుకొని మీరు ఏదో కొత్త డ్రామాలు పలుకుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు జనం, మీరు ఎన్ని చెప్పినా సరే ఈ 2 లక్షల మంది జనం మిమ్మల్ని నమ్మే ప్రసక్తి అయితే లేదు. ఇక్కడ అఖండ మెజారిటీతో గణబాబు గారు గెలవబోతున్నారు. 70-30 మీ సొంత పేపర్లు, మీ సాక్షి పేపర్లు, మీ రిపోర్టర్స్, మీ పేపర్లు, మీ మీడియా ఈరోజు గణబాబును చూసి భయపడే పరిస్థితి. ఈరోజు 70% మాకుంటే 30% ఇక్కడ వైసీపీకి ఉంది. మీరు 50% రావాలంటే తలకిందలు తపస్సు చేయాలి, గణబాబును ఓడించాలంటే మీరు ప్రజలతో మమేకండి, ప్రజలతో పనిచేసుకోండి. అంతేగాని వ్యక్తిగత సులభాలు ఏంటంటే నాకు అర్థం కాలా. 4.5 సంవత్సరాలు గణబాబు గారి కోసం గుర్తు రాలేదా ఈ ఆనంద్ కుమార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే ఇక్కడ ఉన్న చోటా నాయకులకి, కార్పొరేటర్స్కి? మరి ఆ రోజు విమర్శించవచ్చు కదా. ఇప్పుడు అంటే రాజకీయం వచ్చింది, ఎలక్షన్లో టైము, ఎలక్షన్లో మ్యాటర్స్ అని చెప్పి కొంతమంది, నేను కొంతమంది మీడియా ఛానల్స్ వారు కూడా కొంతమందిని అడుగుతున్నా, ఈరోజు మీ అందరికీ తెలుసు గణబాబు తాలూకా పద్ధతి. ఏ రోజైనా సరే మీరు, ఏ రోజైనా సరే ఏ ఎమ్మెల్యేనైనా సరే ఏ వ్యక్తులైనా సరే విమర్శించారని ఒక్కరు చెప్పండి నాకు. ఏనాడైనా సరే గణబాబు గారు ఎవరినైనా పల్లెత్తు మాట అన్నారా? ఏ పేదవాడికి కష్టం వచ్చినా, ఏ బిడ్డకు కష్టం వచ్చినా, ఏ ఇంటికి కష్టం వచ్చినా ప్రతిరోజు వెళ్తారు, పిలుస్తారండి. ఆయన ప్రజానాయకుడు, ప్రజల్లో మమేకమైన నాయకుడు, ప్రజల కోసం బ్రతుకుతున్న నాయకుడు. మరి అటువంటి వ్యక్తిని మీరు ఈరోజు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు గౌరవ, మరి ఏదైతే ఆనంద్ కుమార్ గారిని అడుగుతున్నా, ఒక పద్ధతి లేదండి. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైసీపీ వాళ్ళు చేశారు. మరి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? నేను అడుగుతున్నా ఈరోజు జిఎన్ సీతన్ గారిని, ఈరోజు గణబాబు గారట వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి భయపడుతున్నారంట. ఎంత దారుణం అండి ఇది. ఏ రోజైనా సరే గణబాబు గారు ఏ ఒక్కరినైనా సరే ఈ 5 సంవత్సరాల్లో విమర్శించడం కానీ మీరు ఎక్కడైనా చూసారా? స్ట్రైట్గా అడుగుతున్నా, మీ మీడియా మిత్రులందరినీ అడుగుతున్నా, ఏ రోజైనా సరే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, లేదా గౌరవ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఏ రోజైనా సరే ఎక్కడైనా విమర్శించడం చూసారా గణబాబు గారిని? ఈరోజు వరకు కూడా ఎక్కడా కూడా మీరు దాఖలాలు లేవు. మీరు ఒకసారి గమనించుకోండి, గత చరిత్ర చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఎక్కడైతే ఈరోజు ప్రజలు ఎలక్షన్లో భాగంగా కానీ, గతంలో ఉన్న భాగంగా కానీ, ఈరోజు ప్రజలు గౌరవ ఎమ్మెల్యే గారిని పిలిచి ఏదైనా కార్యక్రమానికి పిలుస్తుంటే అక్కడ కొంతమంది కార్పొరేటర్ల పేరు, ఈరోజు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నేను రోడ్లు వేశాను, ఇక్కడ నేను ఆర్చ్ కట్టాను, ఇక్కడ నేను ఇది చేశాను, మీరు ఆ ఎమ్మెల్యేని పిలుస్తారేంటి, మా వైసీపీ ఎమ్మెల్యేని పిల్లలు, అభ్యర్థిని పిల్లలు కదా అని ఈరోజు జడిపించే పరిస్థితి ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో చూస్తున్నాం. నేను అడుగుతున్నా, ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఇంకేమైనా ఉందా? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకుడు, ప్రజల వద్దకు పరిపాలన చేసే నాయకుడు, ప్రజలు ఏ నిమిషంలో పిలిచినా వెళ్ళే నాయకుడు ఉండేటప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా అభిమానిస్తారు, వెళ్తారు. మీ ఎమ్మెల్యేని పిలిస్తే మేమైనా ఏ రోజైనా మేము వెళ్ళి ఆర్గ్యూ చేసామా? ఈరోజు మా నాయకులు ఎప్పుడైనా సరే మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏదైనా కార్యక్రమానికి వెళ్తే ఎమ్మెల్యే అభ్యర్థి ఎందుకు పిలిచారని మేము ఎవరైనా మా తెలుగుదేశం నాయకులు వెళ్ళి అడిగారా? ఈరోజు సూటుగా అడుగుతున్నా, ఎంత సిగ్గుచేటండి ఇది. రాజకీయం చేస్తున్నారా మీరు, ప్రౌఢిజం చేస్తున్నారా? ఈరోజు రావణ కాష్టంగా తయారైంది ఆంధ్ర రాష్ట్రం. అందుకే ఈరోజు ఈ ప్రపంచం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం రావాలని చూస్తున్నారు. ఈరోజు సుమారు 140 కోట్ల రూపాయల మెగా ప్రాజెక్టు ఎన్ఏడి